వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. లోతట్టు ప్రాంతాలతో పాటు తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించారు అధికారులు. అలాగే నాలాల ఆక్రమణలను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వర్షాలతో ముంపునకు గురైతే వెంటనే చర్యలు చేపట్టడానికి రెడీ అయ్యారు. వానాకాలం వచ్చిందంటే చాలు, ఓరుగల్లు నగరం నీటిలో మునగాల్సిన పరిస్థితి. నగరంలోని ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఏటా ఎదురవుతున్న ఈ ముప్పును ఎదుర్కొనేందుకు బల్దియా ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 2.5 లక్షల ఇళ్లు ఉండగా సుమారు 11 లక్షల మంది నివసిస్తున్నారు. మొత్తం 58 డివిజన్లలో దాదాపు 20% ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో వీరు ముంపున గురై ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015 జనవరి 9 నుంచి 11 వరకు 3 రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లోని అన్ని కాలనీలు పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేలు కూడా డ్రైనేజ్ సిస్టమ్ పై హామీలిచ్చారు. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం మొదలు కాలేదు. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే కాదు, వరంగల్ కు ఏటా 300 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ హామీ కూడా మాటలకే పరిమితమైంది. కొట్లాడి పైసలు పట్టుకురావాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ఆగిపోయింది. దీంతో సాధారణ సమస్యలతో పాటు ఏటా వర్షాకాలంలో నగరం నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రతి ఏటా వర్షాలకు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. సాధారణంగా వర్షపు నీరు మురికి కాలువల ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సిటీలో చాలా వరకు అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు నాలాలను ఆక్రమించే నిర్మాణాలు చేపట్టాయి. చాలా షాపింగ్ కాంప్లెక్స్లు కాలువలపై వాహనాల పార్కింగ్ కోసం స్లాబులు వేశాయి. కొంతమంది మెట్లు కట్టడంతో వర్షపు నీరు నేరుగా కాలువల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా హన్మకొండ బస్టాండ్ ఏరియా, సుబేదారి, పెట్రోల్ పంప్, కిషన్పుర, నయీం నగర్, వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్ తదితర ప్రాంతాల్లో చాలా ఆక్రమణలు జరిగాయి. దీంతో వర్షపు నీరు నేరుగా నాలాల్లోకి వెళ్లకుండా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈసారి వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మేయర్ గుండా ప్రకాష్. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలు తలెత్తకుండా డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రెయినీ సీజన్ యాక్షన్ ప్లాన్ అని ఒక సమీక్ష సమావేశం ధరించడం జరిగింది. నీరు నిల్వ ఉండి ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉండటం అనేది మనం చూస్తున్నాం. దాదాపు 183 స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేటందుకు 800 కోట్ల రూపాయలు అయినా కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానమైనటువంటి నాలాలలో పూర్తి స్థాయిలో పూడికతీత, సిల్ట్ను తీసివేసేటందుకు చురుకుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఈ ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడ పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మేయర్ ఆదేశాలతో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్, కాజీపేట సర్కిళ్లలో 86 ప్రాంతాలకు ముంపు ముప్పు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటిలో చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే అధికారులు మాటలు చెప్పడానికే పరిమితం కాకుండా ఈసారైనా పకడ్బందీగా చర్యలు చేపట్టి నగరం నీట మునగకుండా కాపాడాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.